ఎట్రా చెయ్యి ఫస్ట్ నువ్వు చెయ్యిరా కర్రీపాకు వాడు పట్టుకున్నాడు, తెచ్చి పెనం పెట్టిండు. డాడీ డాడీ అంటే తెలుగుతుంది అది, ఏం చేయాలి? అట్లా పెడితే తెలుగుతుందా? ఏం చేయాలి నేను, ఏం చేయాలి చెప్పు. పట్టి పట్టి ఉంటున్నాడు అసలుకి, అదో పట్టుకునే ఉంటున్నాడు. ఇప్పుడు వెళ్తుంది ప్రసన్న, రెడీ అయింది. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నావు అనుకున్నామా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎస్ డాడీ, ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నావు నాన్న? టైం చూడు, 11:10 అవుతుంది. ఇంకా 20 మినిట్స్లో తన బస్సు ఉంది. లేట్ అది, ఈరోజు లేట్గా ఉంది బస్సు తనకి. ఆల్రెడీ 9:30, 10 o'clock ఒక బస్సు ఉంటుంది, ఫుల్ సీట్స్ అయిపోయినట్టు. వెనకాలకు ఒక సీట్ ఎక్కడో ఉంటుంది, క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకా వీడు చూడు, వీడు ఏదో ఈ టైంలో బయటకు వెళ్తున్నామని ఎక్సైట్ అవుతున్నాడు. ఏది కూడా ఇక్కడ వెళ్తున్నాం షాపింగ్ మాల్కి, ఏదైనా తినచ్చేమో అని ఎక్సైట్ అవుతున్నాడు పాపం. ఒరే కారు తలలు కనిపించలేదు, టైం అవుతుంది. కారు తలలు లేడేసి ఒక అన్న, వీడు ఇప్పుడు తాళాలు తీస్తాడు. కారు తలలు కనిపించలేదు నాకు. ఒరే కారు తలలు లేడేసినవరా, బైక్ తలం ఉంది అంతే కానీ కారు తలం కనిపించలేదు. ప్రసన్న లోపల కారు తలం ఉందా? కారు తలం ఉందా లోపల? చూడు లోపల ఉందా, నాకు కనిపించలేదు ఇక్కడ. అసలు కిందక ఇందాక బాత్రూమ్లో బట్టలు ఒకసారి ప్యాంట్లు కూడా ఏమైనా ఉంటాయేమో చూసినావు అసలుకి? మరి ఏడేసినావు రా తాళము, టైం అయిపోతుంది. బాయ్ 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 చెప్పు మమ్మీ, మళ్ళీ రా మమ్మీ, త్వరగా రా అని చెప్పు. జాగ్రత్త జాగ్రత్త, వెళ్ళు రోడ్ లే రోడ్, ఇప్పుడు ఏం వస్తుంది త్వరగా రాసు. బాయ్ మెల్లిగా, లేట్ అయిపోయింది బండి బంది. ఇంకా బైక్ పైన వచ్చేసాం, యాక్చువల్లీ అసలు దొరకలేదు చాలా, ఎక్కడ దొరకలేదు చాలా సేపు ఎక్కుతుంది. ఓ తను ఎక్కడమే వెళ్ళిపోతూనే ఉంది, ఎక్కింది తను ఎక్కడ ఇంకా వెళ్ళిపోతూనే ఉంది బస్సు. వెళ్దామా, వెళ్ళి పడుకుందామా? తాళం ఇక్కడ పోయింది అయ్యమ్మా, ఎమర్జెన్సీలో నాకు భయం భయం ఉంటుంది తాళం లేకపోతే. రాత్రి ఏమైనా ఎమర్జెన్సీ ఉందనుకో, కావాలి కదా. వీడేమో తాళం ఏడ పెట్టినది అయితే బిహందా బతుకుందా? అర్ధ గంట నుంచి చదువుతూనే ఉన్నాయి, ఏడ దొరుకుతుంది అసలుకి. అన్ని ప్యాంట్లు ఎత్తికినా, వీడు ఎత్తికినా, ఏడ ఎత్తికినా. ఈ సిల్ఫ్లో ఉన్నది, వెతికి 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 అలసట అయిపోయింది. ఇట్లా ఉంటుంది, ఇంకో క్యూ ఉంది అది పోయింది, ఇది ఒకటే క్యూ ఉంది. అమ్మ ఇప్పుడైనా కనిపించింది అట్లీస్ట్. ఎమర్జెన్సీ ఉంటే నాకు అసలు పిచ్చ భయం అవుతుంది, అసలు ఏడపోయిందా అని భయపడ్డా అసలు చాలా సేపటి నుంచి. నెట్టే కదా అంటుకోలే, నెట్టే. ఈ ఢిల్లీ ఇచ్చిన ఇడ్లీ తింటావా విహాన్? ఏ విహాన్ బ్లాక్ చేస్తావు నువ్వు కూడా? ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు చెప్పు. హే గాయ్ సాయ్, నా పేరు విహాన్, వెల్కమ్ బ్యాక్ టు వెడ్. ఎస్ చెప్పు. హే గాయ్ సాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎట్ అనదర్ డే అనదర్ వీడియో. చెప్పు హాయ్, చెప్పు అందరికి హాయ్. హాయ్ చెప్పు, నువ్వు అక్కడ చెప్పు ఫస్ట్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ? విహాన్ బాబు ఇట్రా, ఒకసారి ఇట్రా, కమ్ ఇయర్ కమ్ ఇయర్, ఇట్రా 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 బుజ్జి ఒకసారి ఇట్రా. అందరికి నమస్తే పెట్టినావా? క్యాప్ పైన పెట్టి, ఇక్కడ పెట్టి. సరే అందరికి నమస్తే పెట్టి ఫస్ట్, పైన పెట్టి. ఇంకా నమస్తే, అందరు బాగున్నారా? బాగున్నారా అందరు? బాగున్నారా? తిన్నారా? తిన్నారా? తిన్నారా చెప్పు, తిన్నారా? ఓకే. ఏంటి కన్నా, ఇక్కడ ర్యాషెస్ వచ్చినాయరా నీకు? ఇక్కడ ర్యాషెస్ వచ్చినాయి కింద, మరి సడన్గా వచ్చినాయి ర్యాషెస్. మరి ఒక సిరప్ ఫీవర్గా ఏదో సిరప్ వేసినాం, అది పడినట్టు లేదానికి ర్యాషెస్ అయితే వచ్చినాయి. సో ఫీవర్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది, ఈజ్ ఫుల్ యాక్టివ్ నౌ అండ్ బ్యాక్ టు వర్క్ యాక్చువల్లీ. ఇంకా ఇంకా నైట్ ప్రసన్న వెళ్ళిపోయింది అనమాట, నైట్ ఆల్మోస్ట్ 11:12 అయిందనమాట తనకి బస్ ఆ టైంలో దొరికింది. సో ఆ టైంలో బస్ ఎక్కించి వచ్చాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ పడుకున్నాడు, పొద్దున్న లేచేసరికి ఫుల్ పని ఇంకా.
అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి తినిపించి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి అవన్నీ తినిపించి మళ్ళీ ఇంకొంత ఎంత కొంత చదిరి మనకి అన్ని థెరపీస్ ఇంకో యాక్టివిటీస్ అన్నీ ఇంట్లో ఉంటాయి చేయించి హెల్ లాట్ ఆఫ్ అ వర్క్ యాక్చువల్లీ చాలా 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 వర్క్ ఇది అలసిపోతుంది లిటరలీ అలసిపోయినట్టు అనిపిస్తుంది లిటరలీ అండ్ బుజ్జులో చి వాటర్ పడుతున్నాయి అన్నీ ఇట్రా ఈ కొంచెంపు కొంచెంపు ఒక పది నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు టైం మీరు మాట్లాడుకొని వస్తాను కొంచెంపు ఆడుకోవచ్చు కదా నేను ఎప్పుడు అడగలేదు ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఉంది కోపం వస్తుంది వాడికి నేను వాడికి పట్టించుకోవట్లేదు అని మాట్లాడుకొని ఇస్తా అసలు ఇక్కడ 10 minutes కన్నా ప్లీజ్ 10 minutes ఆగచ్చు కదా అండ్ హియర్ ఇట్ ఈస్ గాయ్స్ దిస్ ఈస్ మై ప్రొఫెషనల్ కెమెరా యాక్చువల్లీ ఇది నా కెమెరా యాక్చువల్లీ ఒక ఆల్మోస్ట్ 4 years నుంచి నాతో ఉంది ఫోర్ ఇయర్స్ ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఫస్ట్ వేవ్ కొద్దిగా ఎండ్ అయ్యి బ్రేక్ వచ్చింది ఆ టైంలో కొనుక్కునేది కెమెరా ఇది అప్పటి నుంచి నాతోటే ఉంది అప్పటి నుంచి చాలా 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 లైఫ్ ఇచ్చింది నాకు ఇది చాలా కొంచెం డబ్బులు కూడా దీంతో సంపాదించుకున్నాను అండ్ చాలా లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే నాకు ఇదైతే అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దీనికి ఒక ఇష్యూ అయితే వచ్చింది ఇక్కడ ఏదైతే ఆడియో జాక్ ఉందో దీంతో మనకి మాటలు అనేది ఇన్పుట్ వెళ్ళాలి బట్ ఇక్కడ నుంచి రిసీవ్ అవ్వట్లేదు ఇది ఒక ప్రాబ్లం వచ్చింది సో ఇది సెట్ చేసుకోవాలి ఇంకా దీన్ని మళ్ళీ పంపిస్తే ఒక 2-3 రోజులు బ్రేక్ వస్తుంది అండ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ టు నేను యాక్చువల్లీ నేను ఎప్పుడైతే జాబ్ క్విట్ చేశానో దాని తర్వాత నేను ఫోటోగ్రఫీకి ఎంటర్ అయ్యాను అప్పుడు దానికోసం ఒక మంచి ప్రొఫెషనల్ కెమెరా ఉండాలనుకున్నాను నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అప్పటి నుంచి కూడా నేను ఈవెంట్స్కి మా ఆఫీస్లో ఈవెంట్స్కి అన్నిటికీ నేను కెమెరాస్ ఐ మీన్ ఫోటోగ్రఫీ చేసేవాడిని బట్ ఇంకా జాబ్ తర్వాత కూడా ఇది ఒక ఫుల్ టైం కింద కన్వర్ట్ చేసుకున్నాను ఫోటోగ్రఫీలు వెళ్ళాలని చెప్పేసి అండ్ లేటర్ బట్ ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండాలి మనకి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను ఎందుకంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు ఉండాలి ఇది మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ అనుకున్నాను ఫోటోగ్రఫీ అనేది యూట్యూబ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్నాను సో జాబ్ మానేసినప్పటి నుంచి ఎప్పటికి కూడా ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలని ఈ స్ట్రీమ్లోకి వచ్చాను నేను యూట్యూబ్ కూడా అండ్ యూట్యూబ్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ 3.5 years అవుతుందండి సక్సెస్ ఈ కైండ్ ఆఫ్ రికగ్నేషన్ నాకు ఊరికే రాలేదు ఆల్మోస్ట్ 4 years 3.5 years తర్వాత రికగ్నేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్ కొద్దిగా అప్పటి నుంచి నాకు రికగ్నేషన్ వచ్చింది అంతకుముందు అయితే చాలా 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 టఫ్ ఉండేదండి అసలు ఎన్ని వీడియోస్ చేసినా ఏం పెట్టినా అంత రీచ్ ఉండేది కాదు బట్ అసలు ఊరుకోరు అసలుకి నెవర్ గివింగ్ యాటిట్యూడ్ అంటారు కదా ఎన్ని రీచ్ రాకపోయినా ఏం రాకపోయినా నేను అసలు వదులుకోలేదు కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతున్నాను అండ్ లాస్ట్ ఇయర్ నవంబర్లో ఆ టైంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనమాట అండ్ చాలా ఇయర్స్ ఎన్ని అసలు రికగ్నేషన్ రావట్లేదు నాకు అసలు ఎంత కష్టపడ్డా ఏం రావట్లేదు అనుకున్నాను లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఇప్పటి నుంచి నేను ఒక 100 days వరకు కంటిన్యూస్గా రోజుకు ఒక వీడియో పెడతా 100 days 100 videos ఛాలెంజ్ అని తీసుకున్నాను నేను ఆ 100 days 100 videos ఛాలెంజ్ ఏదైతే ఉందో నా ఛానల్ని ఒక మార్చేసింది నా ఛానల్ షెకల్ని మార్చేసింది నాకు లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 8 months బ్యాక్ నాకు ఉండే సబ్స్క్రైబర్స్ 20,000 ఉన్నారండి బట్ 100 days 100 days ఛాలెంజ్ తీసుకున్నాం కదా 100 videos ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ తోటి నా ఛానల్ రూపులేఖలే మారిపోయింది అసలు చెప్పాలంటే విపరీతమైన రీచ్ వచ్చింది విపరీతమైన వ్యూస్ కానీ ఇంకా చాలా రికగ్నేషన్ ఆ టైంలో వచ్చింది అండ్ అప్పటి నుంచి ఇంకా ఇగో యూట్యూబ్ అయితే కొద్దిగా అప్పటి నుంచి యూట్యూబ్ కొద్దిగా బెటర్ అయింది అండ్ ఇది తక్కువైపోయింది ఫోటోగ్రఫీ అనేది తక్కువైపోయింది బట్ ఇంకా విహాన్ని ఎప్పుడైతే థెరపీస్కి ఇంకా వాటికి రెగ్యులర్గా తీసుకెళ్లాల్సి వస్తుందో అప్పటి నుంచి 2 తక్కువైపోయినాయి అసలుకి అండ్ ఆమె ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ టు అండ్ కుదిరితే చూడండి గాయస్ శేఖర్ రెడ్డి చి క్లిక్స్ బై చందు CLICKSBYCHNDU అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి అని చెప్పేసి అనలేదు యూట్యూబ్లో నేను ఓన్లీ యూట్యూబ్ మీద ఫోకస్ చేసుకున్నాను అది బాగా రీచ్ అయింది బట్ ఇన్స్టాగ్రామ్ని అసలు పట్టించుకోలేదు చాలా రోజులు అయింది అసలు పోస్ట్ చేసి కూడా బట్ ఇంకా ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా ఒక మంచి ఫోటోగ్రఫీ వీళ్ళిద్దరిది తీసి ప్రసన్నది విహాన్ది తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ క్లిక్స్ బై చందు ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే మటుకు అక్కడ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా అక్కడి నుంచి కూడా కొద్దిగా ప్రమోషనల్ యాడ్స్ వస్తాయనుకుంటున్నాను వస్తే కూడా నాకు బెటర్ ఉంటుంది అండ్ నేను ఎప్పుడు కూడా ప్రమోషనల్ యాడ్స్ అయితే ఏం చేయలేదు యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు నా ఛానల్లో చేయలేదు అండ్ ఇట్స్ బీన్
ఇయర్స్ నేను ఎప్పుడు కూడా చేయలేదు. చాలా వచ్చినాయి బెట్టింగ్ యాప్స్, నేను అసలు చేయ అని చెప్పేసి నన్ను బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళాను నేను. అండ్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి కానీ ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వద్దద్దు అని చెప్పేసి నేను కూడా ఆపేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని కొన్ని మంచి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ప్రమోషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వితిన్ 2 వీక్స్లో ఒక ప్రమోషనల్ వీడియో అయితే నా దగ్గర నుంచి వస్తుంది, నేను దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక డీల్ అయితే క్లోజ్ అయింది, మంచిదే బ్రాండ్. అండ్ 2 వీక్స్లో వస్తుంది అనుకుంటా గైస్. అండ్ సినిమాటిక్ తీస్తాను, డోంట్ మిస్ ఇట్. అండ్ గైస్ ఇన్స్టాగ్రామ్లో అయితే మీ సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నచ్చితే మటుకు అక్కడ కూడా సపోర్ట్ చేయండి, అక్కడ నుంచి కూడా నాకు కొద్దిగా ఇంక ప్రమోషనల్ యాడ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఈరోజు అయితే ఇంకేం చేయలేకపోతున్నా వీడియో. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొంత ఒక 1 అవర్ బ్రేక్ వచ్చింది నాకు, ఇప్పుడు మళ్ళీ 1 అవర్ అయిపోయింది కదా, మనం బయట తిప్పాలి. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాడికి యాక్టివిటీస్ కానీ ఇంకా ట్రీట్మెంట్ అది ప్రోటోకాల్ చేసేది ఉంది, అవన్నీ కూడా మళ్ళీ నైట్ వరకు కంటిన్యూస్ ఉంటాయి. టఫ్ ఉంటుంది, గ్యాప్ లేకుండా ఉంటాయి, అసలు ఈ గ్యాప్ దొరకదు. ఈ దొరికితే ఈ 2 to 4 వరకు గ్యాప్ దొరుకుతుంది, గ్యాప్లో ఏదో ఒకటి రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ అక్కడికి వెళ్ళి కొద్దిగా చూడండి, నచ్చితే మటుకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, సీన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.